हाय फ्रेंड्स फ्रेंड्स ఈ రోజు ఈ వీడియోలో మనం కైన్మాస్టర్ టోటల్ ఎడిటింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అసలు ఒక వీడియోని లేదా ఒక ఫోటోని ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మీకు కనబడుతుంది అయితే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఆ దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ వన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది యాప్ ఎంటర్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది తర్వాత మీడియా అని ఉంది కదా ఆ మీడియా అనే ఫైల్ ని క్లిక్ చేయండి ఇక్కడ మనకు ఫోటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఏదైతే సరే మీరు ఏం డౌన్లోడ్ చేసుకున్నారో ఆ టోటల్ కంప్లీట్ ఆల్ ఫోటోస్ ఆర్ వీడియోస్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫోటోస్ అయితే నార్మల్ గా ఎడిట్ చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మనం ఒక వీడియో యూజ్ చేసుకొని ఏ విధంగా ఎడిట్ చేయాలి ఏ విధంగా దాంట్లో ఉన్న ఫాంట్స్ ని ఏ విధంగా ఎక్ చేయాలో అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో మీరు ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అనే ఇక్కడ వీడియోని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్ ఫస్ట్ వచ్చేసి సెట్టింగ్ గురించి చేసుకుందాం అయితే మీరు ఏదైనా వీడియో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అయితే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే కత్తెర అనే సింబల్ ఉందిగా దానికి మీరు ఏదైనా వీడియో గాని క్రాప్ చేయాలనుకుంటే ఈ విధంగా ఇక్కడ అంటే ఏదైనా డ్యూరేషన్ నుండి మీరు కట్ చేయాలనుకుంటే ఆ కత్తెర సింబల్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఫోర్ ఆప్షన్ రావడం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి మీరు స్టార్టింగ్లో కట్ చేయాలా లేకపోతే సెకండ్ ఆప్షన్ ఎండ్లో కట్ చేయాలా థర్డ్ ఫోర్త్ ఆప్షన్ మధ్యలో కట్టాలా కట్ చేయాలా అనేది ఈ విధంగా మనకు ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ది కొంచెం మన ఎగ్జాంపుల్ కట్ చేసుకుంటే ఈ విధంగా కట్ అవడం జరుగుతుంది సో ఈ విధంగా మళ్ళీ నేను స్క్రోల్ చేసుకోవచ్చు సో సెకండ్ వచ్చేసి ఏదైనా మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రావడం జరుగుతుంది కామన్గా అయితే ఇక్కడ వీడియోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సౌండ్ సింబల్ అనే సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ 100 అనే పర్సంటేజ్ ఉంది దీన్నేమో 0కి డిక్రీజ్ చేయండి ఈ విధంగా చేస్తే మీరు ఏదైతే వీడియో షూట్ చేస్తారో ఆ వీడియో వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది కట్ అవడం రిమూవ్ అవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి స్లిప్ గ్రాఫిక్స్ దాన్ని క్లిక్ చేస్తే మీరు డివైస్ కొన్ని మీకు ఇక్కడ కింద చూసుకుంటే మోర్ గెట్ మోర్ ఉంది ఇక్కడ అక్కడ మీకు కావాల్సిన స్లిప్ గ్రాఫిక్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీ యొక్క వీడియోని డెస్క్టాప్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు మొబైల్ ఫ్రేమ్ కావచ్చు ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అది మాకు కామన్గా కావాలనుకుంటే మీకు వేరే డిఫరెంట్ స్టైల్స్లో మీరు గ్రాఫిక్స్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ స్పీడ్ మీ యొక్క వీడియోని స్పీడ్ ఫాస్ట్ రన్ చేయాలా లేదా స్లోగా రన్ చేయాలా ఇక్కడ స్పీడ్లో మీరు యూజ్ చేసుకొని మీ యొక్క వీడియోని స్లో ఆర్ స్పీడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క వీడియో రొటేట్ చేయడం అలాంటివి అయితే మనం కామన్గా యూజ్ చేస్తున్నది నెక్స్ట్ వచ్చేసి కలర్ ఫిల్టర్ మీ దగ్గర వీడియో కానీ మీ యొక్క వీడియో కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నెంబర్ ఆఫ్ కలర్ ఫాంట్స్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ని క్లిక్ చేస్తే మీరు ఈ లేయర్లో మీకు 5 ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ వచ్చేసి ఏదైనా వీడియో కానీ ఫోటో కావచ్చు మీ యొక్క దాని మీద ఇంకో ఫోటో యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు ఫోటో యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ దాన్ని క్లిక్ చేసిన తర్వాత అది నాకు అవసరం లేదనుకుంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు 5 లేయర్ల నెక్స్ట్ ఫ్యాక్స్ అనేది మీకు కొన్ని స్టిక్కర్స్ అలాంటివి రావడం ఇలా డౌన్లోడ్ చేసుకుని యొక్క వీడియో పైన స్టిక్కర్స్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అన్నమాట మీ వీడియో పైన ఏదైనా టెక్స్ట్ రాసి సంథింగ్ ఏదైనా రాసి మీరు పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే దీనికి ఫాంట్ స్టైల్ కావచ్చు కలర్ స్టైల్ కావచ్చు మీరు చేంజ్ చేసుకోవచ్చు మీకు నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి అదేవిధంగా మీరు దీంట్లో గూగుల్లో లేదా క్రోమ్లో డౌన్లోడ్ చేసుకొని కూడా దీంట్లో పెట్టుకోవచ్చు మీరు ఈ విధంగా అయితే తర్వాత మీకు అవసరం లేదనుకోండి డిలీట్ చేసేయండి ఈ విధంగా అవుతుంది ఇంకోటి మెయిన్ పర్పస్ ఏంటి మెయిన్ కంటెంట్ ఏంటిదంటే ఏదైనా మనం వీడియో చేసేటప్పుడు
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటాం కదా, అయితే ఇక్కడ ఆడియో ఉంది కదా, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కామన్గా మనకు చాలామందికి మైక్స్ అవ్వాలంటి లేనప్పుడు కొంచెం వాయిస్ బ్రేక్ అవ్వడం మిస్టేక్ అవ్వడం జరుగుతుంది కదా, అయితే మీ యొక్క వీడియోలో ఉన్న వాయిస్ని రిమూవ్ చేసేసి ఇక్కడ మీరు మళ్ళీ వాయిస్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్టార్ట్ అని క్లిక్ చేస్తే మీ యొక్క వాయిస్ రికార్డ్ అవ్వడం జరుగుతుంది మీ వీడియో పైన. సో కామన్గా అయితే ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.